మీరందరూ తీసేయండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, నాకు మాత్రం ఒక అదృష్టం దక్కిందండి. నా ఈ తలపై చక్కగా దుబాయ్ స్టేడియంలో నాకు ముద్దు పెట్టారు బాలసుబ్రహ్మణ్యం గారు. సో అది నేను లైఫ్ లాంగ్ ఎప్పుడూ నేను మర్చిపోలేను. అంత గొప్ప వరాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమం సందర్భంగా మరి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. అయితే సపోజ్ ఈ కార్యక్రమానికి అంటే సింగర్స్కి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొన్ని ప్రోగ్రాంలలో. నేను కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాను. ఇందాక చెప్పాను కదా, కోరస్ పాడేటప్పుడు కలిశారు బాలుగారిని, కలిశాను బాలుగారిని. అదో చాలా ఒక అతను లేచి నిలబడి అడిగాడు అనమాట, శివారెడ్డి గారు అదే ఒక కుర్రాలు కుర్రాలు పాడు అన్నాడు. అంటే సరేనండి పాడతాను. కుర్రాలు కుర్రాలు వెర్రకి ఉన్నాళ్ళు అని పాడాడు. దాని తర్వాత ఇక మాదారి మాసమ్మ వాడు శివారెడ్డి మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం బోదామే మైసమ్మ ఓ మైసమ్మ 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 నన్ను కాబర పెట్టి గయ్యబు పాడాను. పాడిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడు, ఒక పాట మంచిది ఇది పాడు మన మబ్బే మాస్ కేసుకున్నాడు. నిలిచిందిలే ఈ పాట పాడాను. ఇవన్నీ పాడిన తర్వాత మళ్ళీ వచ్చాడు, ఇవన్నీ కాదని ఒక మంచి పాట పాడను అన్ని అడిగింది వాడు. సో ఇట్లా చాలా గమ్మత్తులు ఎదురవుతూ ఉంటాయి మా సింగర్స్ కి. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా చాలా గమ్మత్తులు ఎదురవుతుంటాయండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నేను షూటింగ్ చేసుకుని వస్తా అంటే ఒక ఆయన ఇలాగే కలిశాడు. ఓల్ సిటీలో ఎదురుపడ్డాడు, నాకు ఎవరు కనబడలేదు. ఆయన అడిగాను, సార్ నా మా ఇంటికి వెళ్ళాలి ఎలా, ఎస్టేట్ జాబ్ ఎస్టేటా, ఎస్టేట్ కాదండి నాకు ఇల్లే లేదు సరిగ్గా, జూబ్లీ హిల్స్ వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి, ఎస్టేట్ జాబ్ మళ్ళీ ఎస్టేట్ అంటాడు, ఎస్టేట్ కాదండి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, సీఆర్ జాబ్ ఓహో స్ట్రైట్ ఆ స్టేట్ కోసం తిప్పాలన్నమాట, స్ట్రైట్ ఎస్టేట్ అంటే ఆ స్టేట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కోసుకో లెఫ్ట్ కోసుకోవాలి ఎందుకు కోసుకోవాలి అంటే లెఫ్ట్ తీసుకొని అర్థం అనమాట. అక్కడ నుంచి ఇమీడియట్లీ రైట్ కోసుకో, ఆ రైట్ కోసుకున్న తర్వాత వేసుకోట్టు ఎవరిని కొట్టాలి స్ట్రైట్ కొట్టు. ఇదేమంటారు చెప్పుడండి బాబు, వాళ్ళే గమ్మత్తుగా చెప్తుంటారు లాంగ్వేజ్ వాళ్ళు. సరే ఆయన ఒక పాట పాడుకుంటూ పోయినాడండి, చాలా చక్కటి పాట, ప్రియతమా మంచి పాటని ఆయన పాడుకుంటూ పోయినాడండి. లెఫ్ట్ కోసుకో రైట్ కోసుకో వేసుకుంటూ స్ట్రైట్ కొట్టు ఆయన పాడుకుంటూ పోయినాడండి. అది ఎలా ఉందో సరదాగా, ఎందుకంటే నేను కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి మీకు కామెడీ రూపంలో చెప్తేనే బాగుంటుంది. సో ఆయన పాడుకుంటూ పోయినాడు, నాది మది నీకి పిలిచింది గానమై వెంకి గానమై నాకి ప్రాణ యవతి ఓను నాకు మాత్రం తెల్వత్ ఏ పేరు నీకి పిలవాలో గది కూడా తెల్వత్ తల్లపులకి మదిలో కడహోకర్ ఫుల్ పాటలు చూపెడతాను అది నీకు సెలవుదో పాట. సో లాంగ్వేజ్ పరంగా బలి గమ్మంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇంత ముందు అయితే స్కూల్లో ఒక పిల్లోని లేపి, అరే చెట్టు మీద రెండు పిట్టలు ఉన్నాయిరా, అందులో ఒక పిట్టను కాలిస్తే వెంటనే పక్క పిట్ట ఎగిరిపోయింది ఎందుకు అని అంటే ఆ శబ్దానికి ఎగిరిపోయింది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అడిగితే ఎందుకు వచ్చిన పోలీస్ కేసు అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మణిశాస్త్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, విన్నందుకు బాలగారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సుబ్బిరామరెడ్డి గారి వాయిస్తో ఒక్కసారి వారికి ఆశీస్సులు అందిస్తారండి. తుంచుకుని ప్రతి ఒక్కరు కూడా మరి అందరు కూడా సుఖ సంతోషాలతో ఈరోజు కూడా ఇలా ఉన్నామంటే ప్రతి ఒక్కరు కూడా మరి గట్టిగా చప్పలతో బాలసుబ్రహ్మణ్యం గారు తెలియజేసుకోవాలి తెలియజేసుకుంటూ రోషయ్య గారు అయితే అందరూ కూడా ఈరోజు మనం చూసినట్టయితే బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పిసిసి ప్రెసిడెంట్ గారు అయితే ఏంటది ఏం మాట్లాడుతున్నారు మీరు, అది కాదు ఎవరికి అందరికీ పాడారు బాలు గారు, దాన్ని మీరు దాన్ని ఇది చేయొద్దు మీరు, ప్రెస్ వాళ్ళంతా కూడా ఒకటే రాయండి, థ్యాంక్ యూ ఉంటాను.